కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏదైతే అభయ కోల్కతాలో డాక్టర్ మీద హత్యాచారంకి సంబంధించింది సుమోటగా తీసుకుంది సుప్రీంకోర్టు. దానిలో భాగంగా ఈరోజు విచారణకు వచ్చింది. వెంటనే జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారే స్వయంగా దీనికి ఒక 10-మెంబర్ టాస్క్ ఫోర్స్ని సెటప్ చేయాలని చెప్పేసి దాంట్లో ఒక 2 డాక్టర్లు తెలుగు స్టేట్స్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. ఐ మీన్ ఏఐజీ నుంచి నాగేశ్వరరెడ్డి గారు, అలాగే ఎయిమ్స్ నుంచి మరో శ్రీనివాస్ గారు అన్నట్టుగా నేను విన్నాను. సరే, డాక్టర్స్ ఎక్కడి నుంచైనా కానీ ఈ 10-మెంబర్ కాన్స్టిట్యూట్ అయ్యేటటువంటి టాస్క్ ఫోర్స్ ద్వారా దేశవ్యాప్తంగా డాక్టర్స్కి భద్రత చేకూర్చడం ఒక ఎత్తు అయితే, ఇక కేసు విషయం గురించి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. చాలా తీవ్రంగా తప్పుపట్టింది ఈ మొత్తం వ్యవహారంలో జరిగినటువంటి లోపభూయిష్టమైనటువంటి అబ్జర్వేషన్స్. ఆ తల్లిదండ్రులకి ఇది క్లియర్గా ఒక రేప్ అండ్ మర్డర్ అని తెలిసినప్పుడు ప్రిన్సిపల్ అంత బాధ్యత రాహిత్యంతో తల్లిదండ్రులకి సూసైడ్ అని చెప్పేసి ఎందుకు చెప్పారు? అలాగే ఎఫ్ఐఆర్ అనేది నైట్ 11:30కి ఆ అమ్మాయి క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఆ బాడీకి 3 గంటల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ వాళ్ళిద్దరిని కూడా బాధ్యుల్ని చేసినట్లుగా మాట్లాడి దీని విషయం మీద 22-23 తారీఖు కల్లా మొదటి నివేదిక ఇవ్వాలని ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు ఉంది కాబట్టి మనం సార్ రోజు రోజుకి కొన్ని ఐ మీన్ ఆశ్చర్యం కోల్పోయినటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆ కాలేజీలో పర్టికులర్గా హాస్పిటల్లో బయట బాహ్య ప్రపంచానికి తెలియకుండాటువంటి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయికి ఆ డాక్టర్ ఎవరైతే అభయ అని ఇప్పుడు మనం పిలుచుకుంటున్నామో మర్చిపోయి ఈ వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ పిల్ల ఆ పాప విక్టిమ్గా ఉన్నటువంటి పేరు, అలాగే ఆవిడ డీటెయిల్స్, బాధ్యతాయుతమైనటువంటి వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు అసలు మీరు ఎలా లీక్ చేశారని. వీరే కాదు, బీజేపీ ఒక బీజేపీ ఎంపీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. నిన్నటి వరకు ఆ అమ్మాయి పేరే బయట ఉంది, తర్వాత అభయ కింద దేశమంతా కూడా మనం పిలుస్తున్నాము. ఏదేమైనా అన్ని విషయాల్లో కూడా ల్యాప్సెస్ కనపడుతున్నాయి, ఇంక్లూడింగ్ ఈ స్టేట్ గవర్నమెంట్, అక్కడ లోకల్గా ఉన్న వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను, అంటే ఎవరైతే ఆ ప్రిన్సిపల్గా ఉన్నాడో అతను అధికార పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, అందు గురించే వెంటనే విత్ ఇన్ అవర్స్లోనే అతనికి ఇంకా మంచి పోస్టింగ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఇవన్నీ వార్తలు వింటున్నాం. సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి? సుప్రీంకోర్టు ఈ టాస్క్ ఫోర్స్ అలాగే ఈ వ్యాఖ్యలను చూస్తే ఆ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ న్యాయం జరిగే దిశగా త్వరితగతిన ఆ రకంగా వెళ్ళబోతోందా దర్యాప్తు? లక్ష్మణ్ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాదు, సిబిఐ టేక్ ఓవర్ చేసింది కదా. కాబట్టి సిబిఐ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సరే, ఒక అతన్ని దొరికాడు, మరి అతను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చెప్తున్నాడు అని చెప్పేసి లైట్ డిటెక్టర్ అడిగారు అతన్ని చేయాలని చెప్పి పర్మిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అందులో ఏమైనా విషయాలు బయటికి వస్తే రావాలి, మిగతా వాళ్ళు ఎవరో కూడా తేలాలి. ఎందుకంటే ఒకరిద్దరు చేసినట్టు సంఘటనగా కనిపించటం లేదు, చాలా మంది చేసిన సంఘటనగా కనిపిస్తున్నది. ఆ అమ్మాయి యొక్క మాట నివేదికను బట్టి అందువల్ల వాళ్ళెవరూ దొరకాలి. అసలు ఎందుకు వాళ్ళు అంత అరాచకాలు అక్కడ చేశారు అంటే, ఇప్పుడు మనకు చూచాయిగా అందున సమాచారం ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఈ యొక్క మత్తు పదార్థాల వినియోగం జరిగింది. ఆ వాటిని సేవించి వాళ్ళు ఇలాంటి దారుణమైన సంఘటనకు పాల్పడి ఉంటారు అని నేనైతే ఒక ప్రశ్న వేస్తున్నాను. మత్తు పదార్థాలు ఇవాళ ఏ ఎయిర్పోర్ట్ లో చూసినా ఇతర దేశాల నుంచి వస్తున్నాయి, పట్టు గంజాయి దొరుకుతున్నది, దొరకని రోజంటూ లేదు మన తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి. ఇంత మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతూ ఉంటే, ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, లేకపోతే హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? విపత్తు బలైపోతున్నది ఇక్కడ ఒకవైపు, వాటిని ఎందుకు అంటే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఇతర దేశాలకి రాగలుగుతాయా? అంత 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 భద్రతా వైఫల్యం ఉందా మన యొక్క దేశంలో? రేపొద్దున ఇతర పక్క దేశాల వాళ్ళు మన మీద రైడ్ చేస్తే కూడా చూస్తూ కూర్చుంటారా? ఫెయిల్ అయిపోతున్నారు ఇక్కడ.
ఇప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ పబ్బుల్లో మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో విశాఖపట్నంలో ఎక్కడ పడితే ఇక్కడ పబ్బుల్లో మత్త పదార్థాలు అమ్మేస్తున్నారు, వినియోగించుకుంటున్నారు, బడికి వెళ్లే స్కూల్ పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు, మత పదార్థాలు అమ్ముతున్నారు. ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ చేసింది, రేవంత్ రెడ్డి ఆ విషయంలో పట్టుదలతోనే ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతో అక్కడ కూడా ఉన్నారు. ఎస్, మనం దీన్ని అరికట్టాలని కఠిన నిర్ణయాలు తీసుకునేటువంటి దిశలో ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఏం చేస్తున్నది? కేంద్రం నుంచి నాకైతే ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నట్టు నాకేం అనిపించడం లేదు. ఇప్పుడు జరిగిన సంఘటన బాధాకారణము, దర్యాప్తు చేస్తారు, ఎవరు తప్పు చేసిన వాళ్ళు దొరుకుతారు, జైల్లో పడేస్తారు, వాళ్ళకి అప్పుడు శిక్ష పడుతుంది. కానీ ఇంకా అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఈ యువత ఎందుకు అలాంటి అమ్మాయిల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో ఎందుకు అలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఎందుకు దారుణంగా హత్యలు జరుగుతున్నాయి, దారుణంగా రేపులు జరుగుతున్నాయి? దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలా లేదా? మమతా బెనర్జీ అక్కడ బాధ్యత వహించాలా లేదా? ఇంకా ప్రిన్సిపాల్ కు వేరే పోస్ట్ ఇస్తుంది ఆమె, బాధ్యత వహించిన తర్వాత ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఆవిడ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, ఆవిడ స్టేట్ గవర్నమెంట్ లో చీఫ్ మినిస్టర్ గా ఉండి ఆవిడ నిరసన ప్రదర్శన చేస్తున్నారు. న్యాయంగా అలా ఉంటే ఈ ఈ యొక్క మాఫియా గ్యాంగులకు, మత్తు పదార్థాలు అమ్మే మాఫియా గ్యాంగులకు భయం ఉంటుందా? ఉండదు కదా. భయం ఉండాలి, భయం ఎక్కడుంది? ఇప్పుడు అరే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు జనదం అనేటువంటి పరిస్థితుల్లో నడిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి? రాష్ట్రము కేంద్రాలు రెండు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని ఆపకపోతే మాత్రము ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చూస్తున్నాం కదా దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఇలాంటి రేపు మహిళా హత్యలు రేపు జరుగుతున్నాయా లేదా? ప్రతిరోజు జరుగుతున్నాయి ఎక్కడో చోట. ఏంటి అధికారంలో ఉంటే ఏం చేస్తున్నట్టు? కేంద్రంలో వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అధికారంలో ఉండి ఎందుకు రివ్యూ చేయరు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలని మేము సహకరిస్తాము, మీకేం కావాలో చెప్పండి అని చెప్పి ఎందుకు అడగరు? మీ మీ బీజేపీ పాలిట్ అక్కడ కూడా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి, గుజరాత్ ఎయిర్పోర్ట్ లో దొరుకుతున్నాయి, ఎక్కడ దొరకలేదు? మరి ఎట్లొస్తున్నాయండి? నాకు అర్థం కాలేదు. సుజాత గారు అభిప్రాయం తీసుకుందాం. ఓకే, సుజాత గారు, లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఇప్పుడు దేశం యొక్క బార్డర్స్ ఎవరి చేతిలో ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఆ బార్డర్ దాటేసి దేశంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు అని కంట్రోల్ చేస్తాయి? అసలు దేశంలోకే రానివ్వకుండా చూడాలి. ఇవి జనరల్గా ఏంటంటే బై ఎయిర్ రావు, నా ముఖ్యంగా ఇప్పుడు కూడా బై వాటర్, బై సీ వస్తాయి, ఇంపోర్ట్ అవుతుంటాయి. ఎందుకంటే అక్కడ కంపారిటివ్గా ఆ ఫ్రైట్స్ అన్నీ కూడా ఐ మీన్ టన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ టన్స్లో వస్తాయి కాబట్టి ఎక్కడో పెట్టుకుని మనం చూసాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో చూసాము, ఇట్లాంటి కన్సైన్మెంట్లు రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి సెంటర్ నిజంగానే ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన తర్వాత క్లియర్గా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సెంటర్ చాలా సీరియస్గా ఉంటే తప్ప స్టేట్స్ సక్సెస్ అవ్వలేవు. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఒక స్టేట్లో కాబట్టి ఇంకో స్టేట్కి అవి మూవ్ అవుతూ ఉంటాయి. అలాగే విచ్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ టు కంట్రోల్. ఇప్పుడు గంజాయి అంటే భారీ ఎత్తున పరిమాణాల్లో ఏదో ఒక పట్టుకోవచ్చు, కానీ ఈ కొకైన్, హెరాయిన్ లాంటివి గ్రామ్స్లో చాలా మైన్యూట్గా ఉంటే అవే వేల కోట్ల రూపాయలు వేలల్లో అమ్ముతుంటారు. కాబట్టి అవి చిన్న పరిమాణంలో ఉన్నా కానీ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది, వాటిని స్మగ్గుల్ చేయడం కూడా ఈజీ. కాబట్టి ఆ యాంగిల్లో నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎలా దీన్ని చూస్తారు మేడం? అలాగే ఈ పేరెంట్స్ సోక ఐ మీన్ పేరెంట్స్ కూడా సీఎం మమతా బెనర్జీని కలిసినప్పుడు వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆవిడ దగ్గర నుంచి భరోసా లభించలేదన్న ఆరోపణలు కూడా స్వయంగా పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు గుర్తుంచుకోవాలి, గత 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను గుజరాత్ లో 30,000 టన్ల ఎంతనో సంథింగ్ గంజాయి రావడం మనము, పోర్టు ద్వారా రావడం మనం గమనించినాము. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో కూడా తెలియకుండా అతాపత్తా లేకుండా మాయం చేసేసారు. మళ్ళీ వచ్చింది, దాన్ని ఎంక్వైరీ చేయలేదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఏం చేయలేదు. విదేశాల నుంచి వచ్చిందా లేకపోతే వీలే తెప్పించుకున్నారా, లేకపోతే ఆల్రెడీ గుజరాత్ లో ఇలాంటివన్నీ కార్యాచరణలు జరుగుతూనే ఉన్నాయా అనే దాని విషయంలో మనం గుర్తు చేసుకుంటే 30,000 టన్లు అనుకుంటాను పోర్టులో వచ్చింది, దాన్ని ఎక్కడ మాయం చేస్తారో తెలియదు. మరి దాని మీద కేసులు లేవు, ఎవరు దీనికి బాధ్యులో తెలియదు. వచ్చింది అదాని పోర్ట్లో నుంచి వచ్చింది, అది వచ్చినా కూడా ఇంతవరకు దానికి అతాపత్తా లేకుండా పోయింది. మీరు అన్నట్టుగానే, లక్ష్మణ్ అన్న అన్నట్టుగానే, అసలు దేశంలో ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యూజ్ ఉంటుందండి,
ఆ ఫ్యూజ్ మంచిగా పనిచేస్తే మిగిలిన స్విచ్లు అన్ని పనిచేస్తాయి, ఫ్యూజెస్ సరిగ్గా పనిచేయకపోతే స్విచ్లు ఎక్కడి నుంచి కరెక్ట్ గా పనిచేస్తాయి. సో ఏది చూసుకున్నా రాష్ట్ర వ్యవస్థ జిల్లాలకి అక్కడక్కడ ఉన్నటువంటి గ్రామాలకి వ్యాపిస్తుంది. మరి రాష్ట్ర వ్యవస్థ దేశం చేతిలో ఉంటుంది, దేశమే అస్తవ్యస్తంగా ఉంటే రాష్ట్రాలు అస్తవ్యస్తంగా ఉంటాయి, గ్రామీణ ప్రాంతాలు జిల్లాలు అన్ని అతలాకుతలం అవుతాయి. ఇంకో విషయానికి వస్తే కేంద్రంలో వీళ్ళు కూర్చొని లొల్లి చేస్తారు కానీ ఆ రోజు దొరికినటువంటి గంజాయి విషయంలో ఏ రోజన్నా బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా దాన్ని క్వశ్చన్ చేసినా ఎలా వచ్చినాయి మనం దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడుతాం, నీతులు నియమాలు మాట్లాడతాం, అసలు హిందువుల గురించి మాట్లాడతాం, ఇన్ని మాట్లాడిన వాళ్ళు దేశంలో ఇంత విచ్చలవిడిగా హెరాయిన్, కొకైన్, గంజాయిలు ఇన్ని విచ్చలవిడిగా మనకు ఇంపోర్ట్ అంటే ఐ మీన్ స్మగ్లింగ్ అయ్యి మన దేశానికి వస్తుంటే ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు దీన్ని విచ్చల్లో బాధపడుతున్నారు? వీళ్ళేమో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటారు దేశ రక్షణ కోసమే, మోదీ ఏమో అంటారు కదా వాళ్ళ భాషలో, దేశానికి ఏదో అంటారు వాళ్ళు, నాకు గుర్తు రావట్లేదు కానీ ఇలా దేశానికి పాలించేటటువంటి, దేశమే కాదు ప్రపంచాన్ని పాలించే టైం వస్తుందంట మోదీది, కానీ ఏమో కానీ దేశాన్ని అయితే ఫస్ట్ బాగా చేయమని ప్రపంచాన్ని పాలించాలి. విశ్వగురు, విశ్వగురు సారీ, ఆ విశ్వగురు అంట, ఆ విశ్వగురు తర్వాత అవదు గానీ ఫస్ట్ దేశాన్ని గురువుగా మార్చేటటువంటి ప్రయోగం చేయి తండ్రి. తర్వాత ఇంకా మమతా బెనర్జీ గారి విషయానికి వస్తే నిజంగానే అప్సెట్, చాలా బాధాకరమైనటువంటి విషయం. తను సొంతంగా తన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి తన్ని స్పందించి ఇమీడియట్ గా ఆ 10 ఎంతమంది నాకు తెలిసినటువంటి విషయం అయితే 8 మంది 10 మంది అంటున్నారు ఆమెకు భయానకరమైనటువంటి మానభంగం జరిగి మొత్తం అవయవాలన్నీ చిత్రవద చేసినటువంటి విషయం మనం అంటే అప్పట్లో అవయ విషయంలో ఏ విధంగా అయితే బాధపడినామో అలాంటి ఘోరమైనటువంటి ఘటన జరిగినా కూడా తను మరి ఎందుకు స్పందించలేదు? పార్టీలు అఫ్ కోర్స్ ఎవరివైనా ఉండొచ్చు, మానవత్వం ఒక మహిళగా తనకు తన రాష్ట్రంలో జరిగినటువంటి విషయంలో తను చాలా సీరియస్ గా ఉండాలి. ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎవరన్నా జరగనియండి, ఎవరన్నా చేసేయండి, తన పార్టీ వాళ్ళైనా సరే ఇతరులైనా సరే ఎవడైనా సరే పట్టి వాళ్ళని తీసుకొని పోయి గురి తీయాల్సినటువంటి బాధ్యత ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండేది. కాబట్టి వారు ఇప్పటికైనా మమతా బెనర్జీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా వాళ్ళు ఎవరు ఉన్నారో ఒక్కడిని పట్టుకొని వస్తే వాడు ఒక్కడు వచ్చి సాక్ష్యాలు చెప్పేసి మిగతా సాక్ష్యాలను అందరినీ దాచిపెట్టే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఎక్కడున్నా పట్టుకొని రావాలి, ఒక్కళ్ళ వల్ల జరిగింది కాదు అనేది ఇది అందరికి ముమ్మాడిగా జరిగినటువంటి తెలిసినటువంటి విషయమే. అందుకన్నా ముఖ్యంగా వాడొక్కడే వచ్చి ఒకటి పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడినట్టు డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఉండి ప్రీ ప్లాన్డ్ గా చెప్పించినటువంటి విషయం మనం అందరం గమనిస్తున్నాం. ఏది ఏమైనా ఆ మహిళకు జరిగినటువంటి అమానుషమైన ఘటన మనం బయటకి మాట్లాడుతున్న ఒక కేవలం ఒక డాక్టర్ జరిగిన సంఘటనో లేకపోతే డాక్టర్లకు వచ్చే ఆపదో ముప్పో కాదు, ఇది దేశ ప్రజల్లో ఎవరికైనా జరగవచ్చు. 6 ఏళ్ల పిల్లలకు జరిగింది, 9 ఏళ్ల పిల్లలకు జరిగింది, 10 ఏళ్ల బాలికకు అందరికీ జరిగింది ఇది. మళ్ళీ ఎవరికి జరగవద్దు, సమాజంలో ఏ వర్గానికి చెందిన వాళ్ళకు కూడా జరగవద్దు. కేవలం డాక్టర్లకే రక్షణ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు రక్షణ కాదు. ఇంకా కూడా మనం చట్టసభల్లో కొట్లాడుతూనే ఉన్నాం, మాకు 33% రిజర్వేషన్, మాకు సమాన స్థానం రిజర్వేషన్ కొట్లాడుతూనే ఉన్నాం. అన్ని అవసరమైన బిల్లులన్నీ పాస్ అయితే గానీ మహిళా రిజర్వేషన్ బిల్లులు పాస్ కావు. ఒక యుగం అయిపోతుంది, ఒక స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది కానీ మహిళకు స్వతంత్రం రాదు. దేశంలో స్వతంత్రం రాకపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఈ విధంగా బతికనిస్తే బాగుండే, మమ్మల్ని ఈ విధంగా ఏ మహిళకు జరిగినా కూడా రేపు పొద్దున నాకు నీకు ఎవరికైనా జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అందరి మహిళలకు దేశంలో రక్షణ కలగాలి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ బాధ్యత తీసుకోవాలి. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వందే తప్పు, అంతకు మించి పెద్ద తప్పు జరిగితే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము నేషనల్ పార్టీది తప్పు అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఎవరు కూడా అంగీకరించాల్సినటువంటిది లేకపోతే ఎవరు కూడా దీనికి ఒప్పుకునే విషయమో కాదు, ఇది జరగరాని సంఘటన. ఎవరు కూడా ఊహించినటువంటి అనే మాటలు విన్నాం మనం. ఆ డ్రగ్స్ కి పూర్తిగా బీహార్ లాంటి రాష్ట్రాలలో విపరీతంగా డ్రగ్స్ తీసుకుంటారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది ఇక్కడికి డ్రగ్స్ అమ్ముతారు అనే విషయం మనకు తెలిసినటువంటి విషయమే. పక్క రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా గంజాయి పండిస్తారు వాళ్ళు, పండించి మన రాష్ట్రానికి మనం చూసినాం 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి. ఇందాక లక్ష్మణ్ అన్న అన్నాడు రోజు పట్టివేతలే, రోజు కేజీలు కేజీలు 100 కేజీలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత పట్టినా ఎంత అదేమంటారు చూడండి, చుట్టుపక్కల ఉన్న వాటిని ఫస్ట్ గుమిగూడ్చి కాల్చి పడేస్తే మన మధ్యలో ఉన్న వాళ్ళు మనకేం కాదు.
చుట్టూ నుంచి వస్తూనే ఉన్నాయి. మనం ఎంత మందిని బట్టినా సముద్రంలో నీళ్లు పాకినట్లు పాకుతూనే ఉంది. ఏదైనా జరగాలి అంటే దేశంలో మార్పు రావాలి. దేశంలో మార్పు రావాలంటే ప్రభుత్వం చక్కగా పనిచేయాలి. గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు లేకుండా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్. కానీ గత 10 ఏళ్లుగా తెలంగాణలో ఈ రకమైనటువంటి వ్యవస్థ కొనసాగింది. దాన్ని అంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. యువతను పాడు చేస్తుంది, మహిళలకి అభద్రత పాలు చేసింది రాష్ట్రం దేశం. మనకి ఎక్కువ సమయం లేదు సుజాత గారు. రైట్, రామూర్తి గారు లేట్ అయింది మీ దగ్గర రావడానికి. కేటీఆర్ గారు ఒక విషయం చెప్పారు, దీన్ని ఉటంకిస్తూ, దిశ దుర్ఘటన జరిగినప్పుడు తెలంగాణలో ఇన్స్టెంట్ జస్టిస్ మా ప్రభుత్వ హయాంలో ఇచ్చాము. అఫ్కోర్స్ అది ఎన్కౌంటర్, మళ్ళీ అది పెద్ద పెద్ద బిగ్ డిబేట్ అవుతుంది. అది ఎన్కౌంటర్లు కూడా నాట్ అక్సెప్టబుల్ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో. బట్ కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్లో అక్కడ సత్వర న్యాయం తెలంగాణలో ఏదైతే జరిగిందో దిశ వ్యవహారంలో అటువంటి న్యాయమే మేము కోరుకుంటున్నాము అని చెప్పేసి ఆయన ఒక ఎగ్జాంపుల్గా కోట్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడం, ఇక్కడ అందరూ ఆహ్వానించాల్సింది. మోర్ ఓవర్ ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయటం. సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఓవరాల్గా ఇదంతా? ఇది తెలంగాణలో దిశ జరిగిన, అప్పుడు ఢిల్లీలో 12 సంవత్సరాల క్రితం నిర్భయ జరిగిన, ఈరోజు అభయోగి జరిగిన, కానీ వెరీ అన్ఫార్చునేట్, ఒక దాన్ని ఏమంటారంటే చాలా క్రూరమైనటువంటి వ్యవహారంగా మనం చూడాల్సిన అవసరం. రెండు రకాలండి, ప్రజలలో లేదా యువకులలో ఈ యొక్క బోధించే తత్వాన్ని, ఈ అనవచ్చే మంచి తత్వాన్ని కోల్పోతున్నారు. ఈ దీనివల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. నిజంగా ఇలాంటివి జరగడం ఒక తల్లిని, చెల్లిని, ఒక అక్కని చూసే విధానం మర్చిపోతున్నారు. అందుకనే చాలా మంది రాష్ట్రాలలో, వేరే దేశంలో కూడా తెలంగాణలో జరిగిన ఏదైతే ఎన్కౌంటర్లు కానీ లేదా న్యాయం కానీ ఉన్నదో అదే న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఎఫ్ఐఆర్ అయిన విధానం, సూసైడ్ అని, సూసైడ్ అటెంప్ట్ అని మధ్య చెప్పడం, తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన విధానం చూస్తే అది ఒక్కరు కాదు, ఎంతమంది అనేది తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటిది చాలా దురదృష్టకమైన చర్యని వెంటనే ఖండించి వెంటనే చర్య తీసుకోవాల్సింది. పోయి ఇప్పటి వరకు దోషులు ఎంతమందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈ సమాజం నిజంగా ఈ మనం ఎటువైపు వెళ్తున్నామో తెలియలేని పరిస్థితిలో ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం కూడా మంచి పరిణామం. ఇది మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి తెలంగాణలో జరిగిన, ఇప్పుడు నల్గొండ వరంగల్ లో గాని ఇటు మహబూబాద్ లో గాని జరిగిన రెండు సంఘటనలు చాలా క్లియర్కమైన సంఘటనలు. కేసీఆర్ గారు ఆడపిల్ల వైపు చూస్తేనే కళ్ళు బీకే విధంగా, వాళ్ళకు ఒంటెలకు పడే విధంగా చర్యలు తీసుకున్నాడు. అవి తగ్గిపోయినాయి ఇక్కడ. కాబట్టి ఇలాంటి చర్యలే దేశం మొత్తం తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితి దేశం మొత్తం ఉంటే ఒక్కొక్కరికి భయం పడుతుంది, వెన్నులో వణుకు పుడుతుంది. ఒక ఆడమ్మాయి వైపు చూస్తున్నాం అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధానం తీసుకురావాలి. అలాంటి చట్టాలు కూడా తొందర నిర్ణయాలు కూడా ప్రకటించాలని, న్యాయం జరగాలని నేను ఈ సందర్భంగా ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ రామమూర్తి గారు, అలాగే సుజాత గారు, లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.